సుడిగాలి సుధీర్ గురించి సంచలన నిజాలు బయటపెట్టారు ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఆటో రామప్రసాద్. అసలు సుధీర్ ఎందుకు జబర్దస్త్ను వీడాల్సి వచ్చిందో వివరించాడు. హైపరాదితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామప్రసాద్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ను వెల్లడించాడు. దాదాపు 10 ఏళ్లుగా బుల్లితెర ఆడియన్స్ను అలరిస్తున్న జబర్దస్త్ నుండి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. అందులో ముఖ్యంగా సుడిగాలి సుధీర్, హైపరాది, అధిరే అభి లాంటి వారు కూడా ఉన్నారు. ఈ విషయంపై స్పందించారు ఆటో రామప్రసాద్. జబర్దస్త్ అంటే గుర్తుకు వచ్చే కమెడియన్స్లో సుడిగాలి సుధీర్ టీంకు స్పెషల్ ప్లేస్ ఉంది. సుధీర్కు బుల్లితెరపై ఫ్యాన్స్ కూడా చాలామంది. అటువంటి సుధీర్ జబర్దస్త్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రామప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. జబర్దస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. ఇటీవల సుధీర్ జబర్దస్త్ నుండి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఎన్నో వార్తలు వస్తూ ఉన్నాయి. వీటన్నింటికి స్పందిస్తూ హైపరాది రామప్రసాద్ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో సుధీర్ ప్రోగ్రాం విడిచి వెళ్ళిపోవడానికి గల కారణాన్ని రామప్రసాద్ చెప్పారు. రామప్రసాద్ ఈ విషయంపై మాట్లాడుతూ సుధీర్ 2 సంవత్సరాల క్రితమే జబర్దస్త్ను వదిలి వెళ్లాల్సింది, కానీ మా మధ్య ఉన్న స్నేహం కారణంగా వదిలిపెట్టి వెళ్ళలేకపోయారన్నారు. అందరం కలిసి జబర్దస్త్ చేద్దామని అనుకున్నాం, అందుకే ఆఫర్స్ వచ్చినా తమ ఫ్రెండ్షిప్ కోసం వాటిని వదులుకున్నట్టుగా తెలిపాడు. అంతేకాదు, సుధీర్ జబర్దస్త్ను విడిచి వెళ్ళడానికి ఎటువంటి వివాదాస్పద కారణాలు లేవని, సుధీర్ సినిమాలు చేయడం, మంచి అవకాశాలు రావడంతో సినిమాల్లో బిజీ అవ్వడం వల్ల జబర్దస్త్ను వదలాల్సి వచ్చిందన్నారు. దాంతోపాటు అగ్రిమెంట్ కూడా అయిపోవడంతో కూల్గా సుధీర్ వెళ్ళిపోయాడన్నారు రామప్రసాద్. అలాగే సుధీర్కి ఆర్థికంగా ఇంకా నిలదొక్కుకోవాల్సి ఉందని, దీంతో మంచి ఆఫర్ రావడంతో వెళ్లారని అన్నారు రామప్రసాద్. అయినా కూడా సుధీర్ ఎప్పటికీ మల్లెమాలను గౌరవిస్తారని రామప్రసాద్ ఇంటర్వ్యూలో వివరించాడు.